అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ సమీక్ష సమావేశం ఆంధ్రాకి జగన్ ఎందుకు అనే కార్యక్రమంపై సదస్సు నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గణేష్ను నర్సీపట్నం ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. సమావేశంలో నర్సీపట్నం శాసనసభ్యులు ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి ఆయన్నపై విరుచుకుపడ్డారు. బొడ్డేడి ప్రసాద్, ఎంపీ సత్యవతి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, వైసీపీ అయ్యన్న పనులు తెలిసిన అందరికీ, మన పార్టీని కానీ, మన నాయకులు కానీ, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారిని కూడా ఎన్నో విమర్శలు చేస్తారు. అంటే విమర్శలు చేస్తే పర్లేదు, విమర్శలతో పాటు పూజలు కూడా మాట్లాడతారు. ఒకటే సమాధానంగా అడుగుతున్నాను, అయ్యన్న పాత్రకే పూజలు వచ్చా మాకు రావాలని అడుగుతున్నాం. మేము కూడా పూజలు మాట్లాడగలం. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన ఈ సైకో చంద్రబాబుకు, సైకో అయ్యన్న పాత్రకు అధికారం పోయేసరికి మధు భ్రమించి మాట్లాడతారు. ఈ 44 సంవత్సరాల్లో ఆనాడు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావుని వెన్ను పోటు పొడిచిన వెన్ను పోటు రాబడు ఈ ఏమని చంద్రబాబు శాడీస్ అయ్యన్న పాత్ర కాదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశం చేసిన అంటే ఈ పోటీ చంద్రబాబు కుక్కలకు అయ్యన పాత్ర కాదని చెప్పి అడుగుతున్నాం. అలాగే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో 370 కోట్ల రూపాయలు ఖర్చున ఖైదీ నెంబర్ 76 నాయకుడు చంద్రబాబు అని కాదని చెప్పి అడుగుతున్నాం. చూస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్నో దోపిడీ చేసిన అయ్యన పాత్రలు మా పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఒకటే అయ్యన్న పాత్రలు ఎలాంటి వాడు వాళ్ళకి తెలియదా అని చెప్పాను. అయ్యన్న పాత్రుడు ఒక్క దొంగ నాకుడని చెప్పి వాళ్ళకి తెలియదా? అయ్యన్న పాత్రుడు ఒక కేటు నాకుడు వాళ్ళకి తెలియదా? అయ్యన్న పాత్రుడు ఒక సైకో నాకుడు వాళ్ళకి తెలియదా? అయ్యన్న పాత్ర ఒక శాలిష్ నాకుడు వాళ్ళకి తెలియదా? అయ్యన్న పాత్ర ఒక తొందర నాకుడు వాళ్ళకి తెలియదా? అయ్యన్న పాత్ర ఒక చెత్త నాకుడు వాళ్ళకి తెలియదా? అయ్యన్న పాత్ర ఒక పెద్ద పౌరవాళ్ళకి వాళ్ళకి తెలియదా? ఇలాంటివన్నీ మనం మాట్లాడితే మన పత్ర మనం తెలుస్తారు. ఎందుకంటే వారికి అంటే బుద్ధి లేదు, మళ్ళీ తిట్టే పరిస్థితి. అందుకని ఇవన్నీ కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇక ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ 420 నారా చంద్రబాబు నాయుడుకు సైకో ఎన్ని పదవితో సవాలు ఇస్తున్నాం. రేపు జరగబోయే 2024 ఎన్నికల్లో 170 నియోజకవర్గాల్లో పోటీ చేసే జగన్ పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీ చేస్తున్నాం. మీకు పోటీ చేసే సంబంధాలు అడుగుతున్నాం, మీకు చెప్పే సంబంధాలు చెప్పి చంద్రబాబు గారు 5 పదవులు అడుగుతున్నాం. నియోజకవర్గంపై గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రత్యేక అభిమానం చూపించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మీకు ఇందాక పెద్దలు చెప్పారు. దానికి కారణం ఉమాశంకర్ గణేష్ యొక్క నిజాయితీ తనం గౌరవ ముఖ్యమంత్రి గారికి నచ్చింది. ఎందుకంటే గణేష్ ఒక కుటుంబ సభ్యుడిలాగా గౌరవ ముఖ్యమంత్రి ఫీల్ చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి సుమారుగా ఇప్పటికి 1750 కోట్ల రూపాయల నిధులతో నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధి చేపట్టడం జరిగింది వివిధ కార్యక్రమాల ద్వారా. అందులో మరీ ముఖ్యంగా సుమారు 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ, స్పోర్ట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేసుకొని ఆ కార్యక్రమం కూడా త్వరలోనే పూర్తి చేసే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరో ముఖ్య కార్యక్రమం తాండవ ప్రాజెక్ట్ సుమారుగా 470 కోట్ల రూపాయలతో తాండవ ప్రాజెక్ట్ కూడా నిర్మాణానికి ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మాట చెప్పాము, ప్రాధికారంలో రాకముందు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వగలగాక ఇల్లు నిర్మాణం చేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అందులో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా సుమారుగా 5000 మంది అర్హులైన వాళ్ళకి ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది.
మరలా ఇంకేమన్నా అనర్హులు అధికారులు ఏంటి? ఎవరికైనా రాజపక్షంలో కూడా సుమారుగా 1000 మంది ఉన్నారు అక్కడ చూడడానికి గణేష్ గారు చెప్తున్నారు. వాళ్ళకు కూడా త్వరలోనే పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం చెప్పిన ప్రోగ్రాంలు అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ ప్రోగ్రాంలన్నీ విజయవంతమైనట్టు చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సామాజిక సాధికారిక బస్సు యాత్రలో మీ నియోజకవర్గానికి బహుశా నవంబర్ 3వ వారంలో ఎప్పుడో వచ్చే కార్యక్రమం ఉంటుంది. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో కొన్ని నియోజకవర్గాలు పెట్టాము.